నేటి కాలంలో మనుషులు నిత్యం బిజీ బిజీగా గడుపుతూ పక్కవారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునే సమయం కూడా లేకుండా పోతోంది. కష్టాల్లో ఉన్నాం ఆదుకోమని బంధువులో స్నేహితులో నోరు తెరిచి అడిగినా కొందరు పట్టించుకోవడం లేదు. సాటి మనుషులనే పట్టించుకొని నేటి కాలంలో ఓ వ్యక్తి మూగజీవాల కండగా ఉంటూ వాటి యోగక్షేమాలు చూస్తున్నారంటే మీరు నమ్ముతారా? కుటుంబ పోషణ కోసం ఐస్ క్రీములు అమ్ముతూ తాను సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని మూగజీవాల ఆకలి తీర్చేందుకు కేటాయిస్తున్నాడు మానవతావాది. తిరుపతికి సమీపంలో రాయలవారి కాలంలో నిర్మించిన రాయల చెరువు కట్ట ఉంది. ఇక్కడ 17 ఏళ్లుగా భాస్కర్ అనే వ్యక్తి ఐస్ క్రీములు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. తిరుపతిలో నివసించే భాస్కర్ గతంలో పెయింటింగ్ చేసేటప్పుడు పైనుంచి పడిపోయి వికలాంగుడిగా మారాడు. ఆయన సంపాదిస్తే గానీ కుటుంబం గడవని పరిస్థితి ఉండటంతో ఓ ఐస్ క్రీం పార్లర్ యజమాని వద్ద చేరాడు. అప్పటి నుంచి బండి మీద వచ్చి రాయల చెరువు వద్ద ఐస్ క్రీములు అమ్ముతున్నాడు. అయితే రాయల చెరువు వద్ద వానరాల సంచారం అధికంగా ఉంటుంది. అవి ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు చూసి చెలించిన భాస్కర్ వాటికి ఆహారం అందించాలని అనుకున్నాడు. దీంతో గత 10 సంవత్సరాలుగా ఆ వానరాలకు ఆహారాన్ని అందిస్తూ వాటికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. రోజు తాను సంపాదించే మొత్తం నుంచి కాస్త డబ్బు పక్కన పెట్టి వాటి అవసరాలు తీరుస్తున్నాడు. భాస్కర్ దినచర్య ఉదయం వీధి శునకాలకు బిస్కెట్లు ఇవ్వడంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఐస్ క్రీం బండి మీద రాయల చెరువుకు చేరుకుని ముందుగా వానరాలకు ఆహారం అందిస్తాడు. ఆయన విజిల్ వేయగానే కొండపై ఎక్కడో ఉన్న వానరాలు కూడా గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకుంటాయి. ఒకసారి సుండల్, మరొకసారి ఉడకబెట్టిన కూరగాయలు, ఇలా రోజుకో వెరైటీ ఆహారాన్ని వాటికి అందిస్తున్నాడు. మూగ జీవాలకు ఆహారం అందించడం తనకెంతో తృప్తిని కలిగిస్తుందని భాస్కర్ చెబుతున్నారు. కట్టపోయినాను, 10 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను సార్. పైన నుంచి పెయింటింగ్ వర్క్ చేస్తామండి, పడిపోయాను. ఆ పడిపోయినాక కాలు హ్యాండిక్యాప్, ఒక కాలుతో ఏదిరా మన కుటుంబాన్ని కాలం గడుపుకుంటామని అనేసి నేను ఐడియా చేశాను. సరే ఐస్ క్రీమ్ అమ్ముతామని అనేసి నేను ఐడియా చేశాను. మళ్ళీ మర్చిపోతారు సార్, జీవి మరొకరు ఇక్కడ కనిపించిన మనం సేవ ఒక కట్టపైన ఎవరున్నా అనాథలు ఎవరున్నా కనిపించినా కూడా వాళ్ళ వస్త్రం ఇస్తాను. అది కూడా ఒక చీర ఉంటుంది, ఒక చలికి వణకుతా ఉన్న స్వెటర్ ఒకటి ఉంటుంది, ఒక 2 సొక్కాయలు ఉంటుంది. ఏడ నాకు మనసుకు తట్టితే వాళ్ళకి, నేనే పేదాన్ని, నాకున్న దాంట్లో వాళ్ళకి సేవ చేసుకుంటూ అట్లా మెయింటైన్ చేస్తాను. బీకాన్ దాకా 3 పిల్లకాయలు ఒక అనాథుడు చదివించాలన్నట్టు ఎంత ప్రోత్సాహం ఉంటే, నైట్ మొగుళ్ళు కష్టపడి వాళ్ళని చదివిచ్చాను. 25 రూపాయలు బాడీగింటి నుంచి 5100 దాకా వచ్చాను. ఈరోజు వాళ్ళు ప్రయోజకులైనారు. ఒక పాపకి పెళ్ళి అయిపోయింది, ఆ పాపకి 2 పిల్లకాయలు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏదైనా మంచి అనేది చేయాలి, అది చేసినామంటే మన వెంట ఏదో ఒకటి, ఒక మంచి అనేది ఒకటి మనకు తోడు ఉంటుంది. చెడు అదే సార్, తెల్లార్త లేచిందే ఇంట్లో బిస్కెట్లు ఉంటాయి, ఆ బిస్కెట్లు తీసుకొని నేరు టీ అంగడికి కడికి వస్తాను. 10 కుక్కలు ఉంటుంది, వాటికి ఒక 7-8 బిస్కెట్ ప్యాకెట్లు అన్నిటి వేస్తాను. టీ ఒకటి తాగుతాను, పేపర్ ఒకటి తీసుకొని ఇంటికి వచ్చే లోపల వాళ్ళు కాఫీ ఇస్తారు. కాఫీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైనా వండేది, పెరుగన్నం కావచ్చు, సొండలు కావచ్చు, ఇంకేదైనా ఇడ్లీ కావచ్చు, వీళ్ళకని కేటాయిచ్చేస్తాను. ఇదే 300 రూపాయల లోపల అవుతుంది సార్. అదే సార్, ఉన్నదాంతో సర్దుకొని 1 రూపాయి కూడా నా దగ్గర ఉండదు. ఆడికాడికి లిమిట్ అనేది, లిమిట్తోనే పోతూ ఉంటాను. ఇట్లే కాలం గడిపేసాను 40 సంవత్సరాలు. అందువల్ల నేను డిసైడ్ అయినాను, కష్టం అంటే ఇష్టం, సమస్యలు అంటే ఇష్టం,
ఎటువంటి బాధ్యతలైనా తీసుకునేది నాకు ఇష్టం. అమ్మ ఉంది, అమ్మకి హ్యాపీగా ఏం కావాలన్నా ఆమెకి ఇచ్చేస్తాను. ఒళ్ళు బాగాలేదని 6 నెలలు కేటాయించాను, వీళ్ళకి అప్పుడప్పుడు వచ్చి సేవ చేస్తున్నాను. పనుకోండింది, కూర్చోనింది, లేచి నిలబడింది, ఇప్పుడు నడుస్తాను, పని ఆమె చేసుకుంటాను. ఆమెకి 1-2 వేల రూపాయలు ఇస్తాను తనీగా. ఏదో నా శక్తి కలిగింది. ప్రతి నెల 2 వేల రూపాయలు ఆమెకి కేటాయించేస్తాను. డైలీ ఉన్న దాంతో కొద్దిగా కేటాయించేసి దాంట్లో ఎత్తి పెట్టేస్తాను. 2 వేల రూపాయలు ఆ డేట్కి ఇది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఆ డబ్బు ఎత్తుకొని వచ్చే లోపల ఆమె మొహంలో ఉండే తెంపు, మా నేను పోయేస్తాను మా నేను పని కానీ నేను నేరుగా మళ్ళీ నా పని చేస్తాను.